పెరట్లో బావి కోసం తవ్వుతుండగా అనుకోకుండా కోట్లు విలువైన నీలమనులు దొరికాయి శ్రీలంకలో మనులు రత్నాలు అధికంగా దొరికే ప్రాంతమైన రత్నపూరులోని ఓ రత్నాల వ్యాపారి పెరట్లో ఇది దొరికింది దీనికి అనుకోకుండా దొరికిన నీలమణి అని పేరు పెట్టారు ఒక పెద్ద రాయిలో అనేక చిన్న చిన్న ఉన్నాయి దీన్ని నీలమనుల క్లస్టర్ అని పిలుస్తారు ఈ నీలపు రాయి బరువు ఐదు వందల పది కేజీలు అంటే రెండు పాయింట్ ఐదు మిలియన్ క్యారెట్లు తూగింది ప్రపంచంలో ఇప్పటివరకు దొరికిన నీలమను ఇదే అత్యంత పెద్దదని అంటున్నారు వీటి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అంటే వంద మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు భూమి లోపల అరుదైన రాళ్లు ఉన్నట్లు అనిపిస్తుందని బావిని తవ్వుతున్న వ్యక్తి మమ్మల్ని అప్రమత్తం చేశారు లోతుగా తవ్వుతుండగా ఈ నీలమణి బయటపడింది అని దాని యజమాని గమానే తెలిపారు భద్రతా కారణాల రీత్యా ఆయన పూర్తి పేరు వివరాలు చెప్పలేదు రత్నాల వ్యాపారి అయిన గమానే ఆ రాయి దొరికిన వెంటనే ప్రభుత్వ అధికారులకు విషయాన్ని తెలియజేశారు అయితే ఆ రాళ్ల గుళ్లను చేసి దాని విలువను అంచనా వేసేందుకు ఒక సంవత్సర కాలం పట్టింది శుభ్రపరిచే ప్రక్రియలో కొన్ని చిన్న చిన్న రాళ్లు విరిగిపడ్డాయని అవి కూడా అధిక నాణ్యత కలిగిన నీలాలు అని గమాగీ తెలిపారు రత్నపురలో గతంలో అనేక విలువైన రత్నాలు అరుదైన రాళ్లు బయటపడ్డాయి ఇంద్రనీలాలు నీలాలు ఇతర విలువైన రత్నాల ఎగుమతిలో శ్రీలంక ముందు వరుసలో ఉంటుంది ఇంత పెద్ద రత్నాల రాయిని నేనెప్పుడూ చూడలేదు ఇది సుమారు నలభై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటుంది అని ప్రఖ్యాత జెమాలజిస్ట్ డాక్టర్ గామిని జోయిసా అన్నారు అయితే అందులో ఉన్న రాళ్లన్నీ అధిక నాణ్యత కలిగినవి కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు